ఎస్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. మేయర్ పేషీలో ఓ అటెండర్ కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఆందోళన వ్యక్తమవుతోంది. మేయర్ ఛాంబర్ మూసివేత శానిటైజింగ్ చేస్తున్నారు సిబ్బంది. బల్దియా కార్యాలయంలో ఇప్పటివరకు 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతంలో పాజిటివ్ వచ్చిన సెక్షన్ సిబ్బందికి ఈ రోజు సరోజినీదేవి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో కరోనా కేసులకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఆల్రెడీ జీహెచ్ఎంసీలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఏకంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అటెండర్ కు రావడంతో అంతా టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు ఏంటి? అందరికీ శకునం చెప్పే బలి కుర్చీలో పడ్డ చిన్నంగా తయారైంది జీహెచ్ఎంసీ తీరు. అయితే కరోనా కట్టడి కోసం అన్ని కార్యాలయాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ పెట్టాలి, మాస్క్ పెట్టుకుంటేనే లోపలికి ఎంట్రీ చేయాలి, శానిటైజర్ చేయాలని చెప్పి అందరు చెప్పే జీహెచ్ఎంసీ ఎలాంటి నిబంధనలు పాటించకపోవడం వల్లనే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో రోజు రోజు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2 రోజుల క్రితమే ఫోర్త్ ఫ్లోర్ లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ కు కరోనా రావడం జరిగింది. వాళ్ళ మిస్సెస్ ఒక హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తుంది, ఆమె ద్వారా ఆయనకు కరోనా రావడం జరిగింది. దీంతో ఫోర్త్ ఫ్లోర్ అంతా కూడా మూసివేసి శానిటైజర్ కూడా చేసిన పరిస్థితి చూసాం. తాజాగా మేయర్ ఛాంబర్ లో పనిచేస్తున్న అటెండర్ కు కరోనా రావడంతో పూర్తిగా కలకలం రేగింది. మరోవైపు సెకండ్ ఫ్లోర్ లో ఈ ఎస్టేట్ ఆఫీస్ ఉంటుంది, ట్యాక్సీలకు సంబంధించిన దాంట్లో కూడా ఒక ఆఫీసర్ కు కరోనా రావడం జరిగింది. మొత్తం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నేటికి వరకు కూడా 3 కేసులు నమోదవడం జరిగింది. మరోవైపు జీహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులకు మరో 8 మందికి కరోనా రావడంతో పూర్తిగా జీహెచ్ఎంసీ అధికారులందరూ కూడా కలవరపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ అయిన జీహెచ్ఎంసీ లో మొత్తం 1500 మంది సిబ్బంది పనిచేస్తుంటారు. పూర్తిగా హెడ్ ఆఫీస్ లోనే కరోనా రావడంతో అందరూ కూడా కలవరపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేయర్ ఛాంబర్ అంతా కూడా మూసివేసి అక్కడంతా కూడా శానిటైజర్ చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. లాక్డౌన్ సడలింపులు, వలస కూలీల రాకతో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. జిల్లాలో 822 పాజిటివ్ కేసులు నమోదు కాగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జిల్లా కలెక్టరేట్ లో ఎలక్ట్రానిక్ థర్మల్ స్క్రీనింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. కలెక్టర్ ను కలవాలంటే అధికారులైనా ప్రజలైనా ఆ చెకింగ్ చేసుకోవాల్సిందే. జిల్లా కరోనా అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సడలింపులు ఇచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చాలా అధికంగా పెరిగింది. వైరస్ చాలా వేగంగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా పబ్లిక్ గుంపులు గుంపులుగా రోడ్ల మీదకి రావడము, దీనికి సంబంధించి వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ముఖాలకు మాస్కులు ధరించకపోవడం కారణంగా వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. నిన్న ఒక్కరోజే కర్నూలు జిల్లాలో దాదాపు 47 దాకా కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 822 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం జరిగింది. అంటే రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు 28 మంది ఉన్నారు. నిన్న వచ్చినటువంటి కరోనా కేసులో కర్నూలులో 16 వచ్చాయి, ఆదంలో 8, ఎమ్మనూరు చోటి. ఇక దీంతోపాటు ముంబై, అదేవిధంగా చెన్నై, అంతేకాదు గుంటూరు వంటి పొరుగు ప్రాంతాల నుంచి కూలీలు దాదాపు 80,000 మంది కర్నూలు జిల్లాకు వచ్చారు. ముఖ్యంగా ముంబై నుంచి మైగ్రేట్ లేబరు పెద్ద ఎత్తున కూడా కర్నూలు జిల్లాకు రావడంతో వాళ్ళ నుంచి కూడా ఒక 22 మందికి నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కలెక్టరేట్లో ఉన్నాము. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఈ ఆటోమేటిక్ టెంపరేచర్ స్క్రీనింగ్, థర్మల్ స్క్రీనింగ్ గేట్ను ఒకటి ఏర్పాటు చేశారు. కలెక్టర్ అంటేనే మామూలుగా అది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిక్ పెద్ద ఎత్తున సమస్యలు చెప్పుకోవడానికి కలెక్టర్ దగ్గరకు వస్తుంటారు. దీంతోపాటు కూడా అధికారులు ఇక్కడికి మీటింగ్కి వస్తుంటారు కాబట్టి ప్రధానంగా వాళ్ళకు టెంపరేచర్ 100 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని ఇక్కడే హోల్డ్ చేసి లోపలికి పంపించకుండా అధికారులు ఈ మిషన్ ఏర్పాటు చేశారు. 100 కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే వాళ్ళని మెడికల్ టెస్ట్ల కోసం పంపిస్తారు. 100కి బిలో ఉంటే వాళ్ళని లోపల కలెక్టర్ని కలవడానికి పంపిస్తారు. ఆ విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ మిషన్ని ప్రత్యేకంగా చెన్నై నుంచి అధికారులు ఇక్కడికి తెప్పించడం జరిగింది. ఎలక్ట్రానిక్ థర్మల్ స్క్రీనింగ్ మిషన్ని చెన్నై నుంచి తెప్పించడం జరిగింది. దీన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ని కలెక్టర్ క్యాబిన్లో కలెక్టర్ ఛాంబర్కి దగ్గరలోనే ఈ మిషన్ ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే అధికారులు మీటింగ్కి వచ్చే అధికారులు కానీ కలెక్టర్ కానీ కలవడానికి వచ్చే పబ్లిక్ కానీ ఫస్ట్ మొదట ఈ థర్మల్ స్క్రీన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళి టెంపరేచర్ ఏదైనా కూడా వెంబడే బాడీ టెంపరేచర్ స్కానింగ్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపించేస్తుంది వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ క్యాబిన్ దగ్గరికి వెళ్తే మా అక్కడ ఒకటి స్టాండ్ కూడా ఏర్పాటు చేశారు. శానిటైజర్ స్టాండ్, మళ్ళీ శానిటైజర్ లాంగ్ శానిటైజర్ స్టాండ్ ఉంది. అక్కడ కూడా శానిటైజ్ చేసుకుని కలెక్టర్ని కలిసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కూడా జిల్లా
అధికంగా ఉంది, చాలా వేగంగా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, కానీ ఎవరూ భయపడాల్సినటువంటి పని లేదు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైనటువంటి ఆక్సిజన్ ఐసోలేషన్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కలెక్టర్ చెప్పారు. అధికార యంత్రాంగం కరోనాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. మొత్తం కంటోన్మెంట్ ఏరియాల్లో కంటోన్మెంట్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఆంక్షలు అమలవుతున్నాయి. నాన్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం సడలింపించారు. ఏదేమైనా ఇప్పుడు కూడా ఈ జూన్ జూలై మాసం వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ఈ కరోనా వైరస్ వ్యాప్తి చాలా అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ నెలాఖరులో లాక్డౌన్ పూర్తిగా సడలిస్తే కనుక మరిన్ని కేసులు పెరిగే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ వీరపాండ్యన్ సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ 5 కర్నూలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. లాక్డౌన్ సడలించిన తర్వాత పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఒకే ఇంట్లో 5 కరోనా సోకింది. మరో 2 చోట్ల వైరస్ బయటపడింది. కామారెడ్డి ఆసుపత్రిలో కరోనా అనుమతులకి వైద్యం చేసిన 20 సిబ్బంది రక్త నమూనాలను సేకరించారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చడానికి చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఓవైపు దశల వారీగా సడలింపులు ఇస్తున్నారు, లాక్డౌన్ ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా విజృంభిస్తుండడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 చోట్ల కూడా వైరస్ ప్రభావం పడుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు తాజాగా 7 కేసులు నమోదయ్యాయి. అయితే లాక్డౌన్ సమయంలో మొత్తానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిజామాబాద్లో 61 కేసులు నమోదయ్యాయి. ఇటు కామారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో బాన్సువాడ ప్రాంతంలోనే ఎక్కువ వైరస్ ప్రభావం చూపింది. అయితే తాజాగా ఏదైతే లాక్డౌన్ సడలింపులు ఇస్తున్నారు, లాక్డౌన్ దశలవారీగా ఎత్తేస్తున్నారు, జనజీవనం సాధారణం అయిపోయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ పాజిటివ్ కేసులు నమోదవుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కామారెడ్డి పట్టణానికి సంబంధించి పంచముఖి హనుమాన్ ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతోపాటుగా రామారెడ్డి మండలము కోసానిపేట చెందినటువంటి ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్ సోకినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఇది కామారెడ్డి జిల్లాలో ఒకవైపు కరోనా కలవర పెడుతుంటే మరోవైపు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొంత వలస కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బొంబాయి, పూణే, మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల నుంచి చాలామంది కూడా వలస వస్తున్నటువంటి ప్రాంతాలు, సొంత గ్రామాలకు వలసమైన వారు సొంత గ్రామాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత వైరస్ ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారుల యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చేశారు. మొత్తానికి మొదటి 1-2 ఫ్లోర్లలో ఆసుపత్రిలో కేవలం ఓపీలు మాత్రమే చూస్తారు. ఇక 3-4 ఫ్లోర్లను పూర్తిగా కోవిడ్-19 ఆసుపత్రిగా మార్చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే కొత్తగా నిజామాబాద్ జిల్లాలో కరోనా వైరస్ నిర్ధారణ కోసం ప్రత్యేక ల్యాబ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఇప్పటివరకు హైదరాబాద్కు శాంపిల్స్ పంపేవారు. ఇక ఆ పరిస్థితి లేకుండా ఇక్కడే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతిరోజు 200-300 వరకు రక్త నమూనాలు పరీక్షించే సామర్థ్యం ఉన్నటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. భౌతిక దూరం పాటించాలి. ఎక్కడైనా మాల్స్ కానివ్వండి, షాపింగ్ కోసం కానివ్వండి, ఆసుపత్రులకు కానీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ ఎవరిని కూడా కలవకుండా దూరంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మొత్తానికి స్వీయ నియంత్రణ ద్వారానే మనము కరోనా వ్యాధిని పారదోలే అవకాశం ఉందని కూడా సూచిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వ్యాధి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో